మంగళవారం జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ అలాగే గుజరాత్ జట్లు తలపడగా లో స్కోరింగ్ మ్యాచ్ అయినప్పటికీ కూడా ఆఖరి బంతి వరకు కూడా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో ఇషాంత్ శర్మ ఆటను మొత్తం మలుపు తిప్పి ఇక డాట్ బాల్స్ వేయడం, కఠినంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ జట్టు అనుకున్న నిర్దేశమైన లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. దాంతో పాయింట్ల పట్టికలో మొట్టమొదటి స్థానంలో ఉన్న గుజరాత్ జట్టు చిట్ట చివరి స్థానంలో ఉన్న ఢిల్లీ జట్టుతో తలపడి, చిట్ట చివరి స్థానంలో ఉన్న ఢిల్లీ జట్టు గెలిచినప్పటికీ కూడా పాయింట్ల పట్టికలో గుజరాత్ జట్టును ఏమీ చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి గల కారణం ఏంటి అంటే, 9 మ్యాచ్లు ఇరు జట్లు ఆడగా 6 మ్యాచ్ల్లో గెలిచిన గుజరాత్ జట్టు 3 మ్యాచ్ల్లో ఓటమి పాలవగా, అదే 3 మ్యాచ్ల్లో గెలిచిన ఢిల్లీ జట్టు 6 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. అంటే పాయింట్ల పట్టికలో ఈ 2 జట్ల యొక్క ఫలితాలు పూర్తిగా రివర్స్లో ఉన్నాయి. వాళ్ళ స్థానాలు రివర్స్లో ఉన్నాయి, వాళ్ళు గెలిచిన మ్యాచ్లు ఓడిన మ్యాచ్లు కూడా పూర్తిగా తారుమారుగా ఉన్నాయి. అయితే ఇక నెట్ రన్ రేట్ కనుక చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు మొత్తం 10 జట్లలో కూడా రాజస్థాన్ జట్టు టాప్ ప్లేయర్స్లో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 0.8తో టాప్ ప్లేయర్స్లో ఉంది. కానీ గత మ్యాచ్లో ఓటమి పాలవడంతో పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్థానానికి గుజరాత్ వెళ్ళింది. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, సెకండ్ అంటే రాజస్థాన్ నుంచి పంజాబ్ జట్టు వరకు, 2వ స్థానం నుంచి 6వ స్థానం వరకు ప్రతి జట్టుకి 10 పాయింట్లు ఉన్నాయి. ఇక్కడ గెలవడం ఒక్కటే ముఖ్యం కాదు జట్లకి, భారీ గెలుపుతో గెలవడమే అత్యంత ముఖ్యమైన విషయం. అంతేకాకుండా ఈరోజు బుధవారం నాడు డబుల్ హెడర్ మ్యాచ్ జరగబోతుంది. ముంబై అలాగే పంజాబ్ జట్లు, అలాగే చెన్నై అలాగే లక్నో జట్ల మధ్య జరగబోతున్న ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే పంజాబ్ జట్టు ఇప్పుడు 6వ స్థానంలో ఉండగా, పంజాబ్ జట్టు గెలిస్తే భారీ తేడాతో 4వ స్థానానికి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట.